పది రోజులు చూపిస్తా మా పిల్లలతో చూపిస్తా ఎట్లుంటాయి నీళ్ళు మీకు ఎంత కరెంట్ సేవ్ చేపిస్తా మూడు నెలలు చూపిస్తా మీకు ఇది మేము మా కౌన్సిలర్లది సొంత ఇల్లు దీంట్లో ఎలాంటి మెయిన్ అభివృద్ధి పనులు ఏం చేస్తారు మెయిన్ అభివృద్ధి పనులు అంటే యాక్చువల్గా అయితే మేము లేనప్పుడే దండిగా ఉన్నాయి సబ్జెక్టులు ఆడదంతా తోడకూడదు ఎప్పుడు అది పద్ధతి కాదు అందుకే అన్ని ఆమోదించినాము మాది నీళ్ళ సబ్జెక్ట్ ఒకటి ఇప్పుడు పెట్టిన నీళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది దాన్ని కూడా వాళ్ళు కూడా మా ఆమోదించినారు ఆమోదిస్తూ వాళ్ళు క్వశ్చన్ ఏమంటే నువ్వు ఎందుకు ఇంతసేపు మాట్లాడతావు దాని గురించి అని దాని గురించి ఎందుకు మాట్లాడతారంటే నేను పోయినప్పుడు బ్యానర్ బోర్డు పోయినాయి నేను పోయినప్పుడు అన్ని పోయినాయి ఓకే మీరు రెక్టిఫై చేయలేదే మేమంతా తెలియం మీరు ఎందుకు రెక్టిఫై చేయలేదు ఈరోజు మేము వచ్చినప్పటి నుంచి మూడు సార్లు నీళ్లు పోయినాయి ఇప్పుడు నుంచి గండి కూడా ఫెయిల్ అవుతానే బాగా అనౌన్స్ చేస్తా నాయనా ఇప్పుడు ఫెయిల్ అయినాయి నీళ్లు ఫెయిల్ అయినాయి ఏమి తెలుసు వాళ్ళు కష్టము నేను పద్మావతి అడుగుతాను అదే చెప్పిన పాతవి తీయము అంతకుముందు మేము ఉన్నాం కరెక్ట్ దాని తర్వాత మీరే రెండు సంవత్సరాలు ఇప్పుడు ఉండేది మరి మీరేం చేస్తారంటే చూడాలనా చూడితే ఏమి రాదు మీరు మంచి చేసింటే మీకు ప్రజలు తెలుస్తారు మేము మంచి చేస్తే ప్రజలు తెలుస్తుంది దాని గురించి ఎందుకు మేము బాధపడాలి అమ్మా మేమేది బాధపడం ఏమే మేము ముందే ఇప్పుడు కూడా చెప్పేవాళ్ళకి మన మూడు పనులు ఏమి నేను సరి చేయాలా అండర్ గ్రౌండ్ సరిగ్గా పని చేయాలా రాండి పోదాం రాండి ట్రాక్టర్లు ఎట్లుండే ఒక్కో ట్రాక్టర్ కానీ మీరు ఫోటోలు చేయండి ఎందుకు చేయడం ట్రాక్టర్లకు ఎంత బొక్కలు పడినాయి అది కూడా రిపేర్ చేయలేదు అది కూడా మేమేనా బొక్కలు పెట్టినది ఆ స్క్రాప్ మేమే అమ్ముకుని ఆ బొక్కలు అంతా తీసి మాట్లాడండి చాలా మాట్లాడచ్చు ఏదో మాట్లాడాలి మాట్లాడద్దండి ఇప్పుడు మనం వేసిన మోటార్లు ఏ మున్సిపాలిటీ వాళ్ళు కూడా వేయలే వాస్తవం ఎందుకు చూడమంటానా 8 గంటలు పట్టే కరెంట్ ఇప్పుడు మేము 4 గంటలనే ఉదయం అదా చేస్తాను వద్దాం రండి ఇప్పుడు ఎక్కడికి ఎస్టీ బెడ్ 2 దాంట్లకు మేము వదిలిపెట్టి 2 సంవత్సరాల పైన అయింది ఎస్టీ బెడ్లో పంపులు ఉన్నాయా అవి కూడా మేము ఏం చేసినామా నిన్న రాత్రి ఒకటి ఇరిగిపోయింది ఒకటే ఒక మోటార్ ఇరిగిపోయింది ఏదో పెట్టి చేసి ఏదో చేస్తాను ఒక్కో మోటార్ కొనాలంటే 3.5 లక్షలు అవుతుంది వృధా అవుతుంది కోయంబత్తూరు పంపించిన ఇంట్రోలర్ అయ్యా ఇట్లాంటిది ఏమైనా చేస్తారా మీరు అని ఏదో మాట్లాడాలని మాట్లాడుతారు నో ప్రాబ్లం మాకేం ఇది కాదు మేము ప్రజల్లో ఉండే మనుషులు ప్రజల్లోకే పోతాం ప్రజలే హర్షిస్తారు మీరు 2 ఏళ్ళ పాలన మా 2 ఏళ్ళ పాలన 2 ఏళ్ళు కూడా అవసరం లేదు 6 నెలల్లో చూపిస్తా వాట్ ప్రభాకర్ రెడ్డి వాట్ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ సార్ We work for the public. We are only doing for the public. Yes. ఎన్ని బోర్లు మీ వాళ్ళలో నిలబడి పెట్టినాయి మీరు ఎన్ని చెప్పించారు ఇప్పుడు మా కౌన్సిలర్ ఎన్ని చెప్పించినారు రోజు ఫోటోలు పెడతారు ఏమన్నా ఎన్ని చెప్పించినావు అమ్మ అంతకుముందు ఏం చేయాలి ట్రాక్టర్లు ఒక్కొక్కటి చూసారా నిలబడి పైన ట్రాక్టర్లు మేము ఇచ్చిపోయిన ట్రాక్టర్లు అన్ని కొద్ది ఏడున్నాయి చూస్తారా మీరు చూడాలి ముందు దయచేసి అలా చూసి ఈరోజు నేను ఇస్తున్నా 2 ట్రాక్టర్లు బాటకి తీసుకున్నారు ఇంత మెషరీ ఉండే మున్సిపాలిటీ ఏడా లేదు సరే నేను తప్పు చేసిన కరెంట్ ఎందుకు ఇంత తగ్గుతుంది ఎందుకు రెక్టిఫై చేయలే ఎందుకు రెక్టిఫై చేయలే నేను రెక్టిఫై చేశాను అదే చెప్తాను అంతకుముందు 50 యూనిట్లు పెట్టిండ్రి రోజు పెంచే కొద్దీ 80కి 90కి పోయినాయి ఒక దీని మీద బిల్స్ అన్నా సార్ ఎస్ 2 మంత్స్ తర్వాత వాళ్ళ బిల్స్ మా బిల్స్ చూపించండి తెలుస్తుంది మరుసారం అన్నీ ఎదురుపేరు జరిగినప్పుడు ఏదో మాట్లాడుతుంది వద్దంట మేము అప్రూవ్ చేసినా కదా దాని గురించి ఎదురు మాట్లాడతాం ఇప్పుడు అన్ని చూద్దాం మీకైనా
టైం వేస్ట్ అంట. ఎందుకు ఎందుకు టైం వేస్ట్? ఇవన్నీ నా ఫోటో ఇక్కడ నీకు ఒకటి చూపిస్తా, నిన్న కూడా చూపించిన మీరు చూస్తే ఆశ. సబ్మర్జిబుల్ కాదు, చూపిస్తా ఇంకోటి మీకు. సబ్మర్జిబుల్ మోటార్లు లోపల వేసినా బయట తేలేకున్నారు. ఎందుకంటే ఎందుకంటే చూపిస్తున్నారు. న్యూ టైప్లో ఉన్నాయా వైర్లే కదా, రాడ్లా? ఏం చెప్పండి, అది చెప్పండి. ఏందో ఇది ముందో మరి తీసుకుంది ఇస్తాను మీకు, అది మార్చి చేస్తాలే. తెలుసా ఇది ఏందో? ఎవరు చెప్పండి, చెప్పండి చెప్పండి. గరండా ఇంతలా గరండా మధ్యలో పోయి వైర్ అయిపోయింది. దీని మీద మోటార్లు ఉంటాయి, అన్ని లోపల పడిపోయినాయి. బయట తీసాను లేదు, భయపడతారు లోపలికి పోయి. గరండా అంటే నమ్ముతారు మీరు? మాకు గరండా తమ్ముడు, తమ్ముడు గరండా. ఇది పరిస్థితి. నేను మంచోడు కాదు, నేను చెడ్డోడు. మీరు మీరేం చేసినారు రెండు నెలలు? మీకు తెలియని కూడా తెలియదు. చూడు ఇప్పుడు ఎంత గరండ ఎత్తుతున్నారు తమ్ముడు? ఇదే గరండ పోయిందమ్మా. ఇప్పుడు ఎత్తుతానో లేదు మళ్ళీ కొత్త గరండ ఉందా? నమ్మసంత గరండ మంచులు పెట్టినారు.